బుల్లితెర హీరో మహేష్ మనసిచ్చి చూడు సీరియల్తో బుల్లితెర ఇండస్ట్రీకి అడుగుపెట్టి తన చక్కని నటనతో అందరినీ బాగా అలరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. అయితే మహేష్ కీర్తి భట్ చాలా మంచి ఫ్రెండ్స్ అని మనందరికీ తెలిసిందే. అయితే మహేష్ ఈరోజు ఇన్స్టాలో లైవ్ కి వచ్చి కీర్తి భట్ గురించి కొన్ని విషయాలు చెప్పుకోవచ్చాడు. ఆ లైవ్ వీడియోని మీరు చూసేయండి. అందరు బాగున్నారా? సో ఇవాళ ఈ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా లైక్ మీ అందరికీ చెప్పకుండా ఇప్పుడు లైవ్కి రావడానికి కారణం ఒకే ఒక్క రీజన్. సో ఇవాళ ఫ్రైడే, సో కీర్తి కోసం లైవ్లోకి వచ్చాను. సో ఈరోజు ఫ్రైడే, సో అకార్డింగ్ టు అనాలిసిస్ ప్రకారం సో కీర్తి ఈజ్ ఇన్ డేంజర్ జోన్ నౌ. సో ఈరోజు ఇప్పటి నుంచి అఫ్కోర్స్ మీరందరి పాటికి మీ ఓట్స్ అందరి మీ ఓట్స్ అన్ని క్యాస్టింగ్ చేసే ఉంటారు. సో మీ ఓట్స్ కాకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో మీ కొలీగ్స్ కానీ అందరూ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ చెప్పి ప్లీజ్ డూ ఓట్ ఫర్ కీర్తి. సో నా ఓట్స్ ఆల్రెడీ నేను క్యాష్ చేసేసాను. సో కీర్తికి ఈ వీక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీక్ గనక తను సస్టైన్ అయితే గనక డెఫినెట్గా షీల్ బీ ఇన్ టాప్ 5. సో ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్, మా ఫ్యాన్స్ కానీ అందరికీ, సో కీర్తికి ఈ వీక్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీ అందరి ఓట్స్తో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఓట్స్ కానీ మీ ఫ్రెండ్స్ ఓట్స్ కానీ అందరి మీ కుదిరితే వాళ్ళ ఫోన్స్ లాక్కొని మరీ ఓటింగ్ చేయండి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ నుంచి ఫోన్స్ చేయండి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టుడే. ఈరోజు లాస్ట్ డే ఫర్ ఓట్స్. సో యా, సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నేను డ్రైవింగ్లో ఉన్నాను, ఐఎమ్ సారీ ఫర్ దాట్. కానీ అర్జెంటుగా ఇప్పుడు ఆల్రెడీ టైం 8:20 అయిపోయింది కాబట్టి సో నేను తప్పనిసరిగా రావాల్సి వచ్చింది డ్రైవింగ్ చేస్తూ ఉన్నా కానీ. సో ప్లీజ్ డోంట్ మైండ్ మీ, నేను మీ మెసేజెస్ చదవకపోయినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. సో నేను అర్జెంటుగా బయటకు వెళ్తున్నాను అన్నమాట. సో కానీ అండ్ ఇది కూడా ఇంపార్టెంటే కాబట్టి సో తప్పనిసరిగా ఇప్పుడు లైవ్లోకి రావాల్సి వచ్చింది. సో చెప్పాను కదా, అందరూ ఈ లైవ్ని షేర్ చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మనకి టైం లేదు, సో తప్పకుండా ఈ లైవ్ని షేర్ చేయండి. అండ్ ఆల్సో కీర్తికి తప్పనిసరిగా ఓట్ వేయండి ప్లీజ్. యా, సో నేను మళ్ళీ లైవ్లోకి వస్తాను, మీ అందరితో హ్యాపీగా మాట్లాడతాను ఖచ్చితంగా, తప్పకుండా ఒక ఫ్రీడమ్ చూసుకొని. సో టిల్ దెన్ అందరు జాగ్రత్త. సో ఈ వీక్ ఈరోజు ఓట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనకి టైం లేదు, చాలా తక్కువ టైం ఉంది. సో కీర్తిని కాపాడుకోవాలి అని అంటే ఈ 3.5 అవర్స్ టైమే ఉంది మిగిలింది మనకి. సో అందరూ ఓట్ వేయండి కీర్తికి. యా, ఈ వీక్ కీర్తి ఖచ్చితంగా లోపలే ఉండాలి నెక్స్ట్ వీక్ కూడా. సో అప్పుడే తనకి టాప్ 5కి వెళ్ళగలిగే ఛాన్స్ వస్తుంది. సో ప్లీజ్ డూ ఓట్ ఫర్ కీర్తి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రైట్ నౌ, ఇప్పుడే రైట్ నౌ అందరూ ఫోన్స్ తీసుకొని సో మీ ఓట్స్ని క్యాస్టింగ్ చేసేయండి. యా, సో మీ ప్రతి ఇళ్లల్లో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది కాబట్టి సో మీ ఫాదర్ మొబైల్ నుంచి, మీ మదర్ మొబైల్ నుంచి, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మొబైల్స్ నుంచి, మీ పక్కింటి వాళ్ళ మొబైల్స్ నుంచి అందరూ కీర్తికి దయచేసి ఓట్ చేయండి. యా, సో నేను మళ్ళీ లైవ్లోకి వస్తాను, సో మన గురించి మాట్లాడుకుందాం సపరేట్గా. సో టిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యాపీ వీకెండ్, ఎంజాయ్ బిగ్ బాస్, ప్లీజ్ డూ ఓట్ ఫర్ కీర్తి, సేవ్ కీర్తి. టిల్ దెన్ బై బై, లవ్ యూ ఆల్. And good night.